నా సినిమా గురించి మీరు ఎలా అడుగుతారు? అందరు నేను కొత్త కాన్సెప్ట్ నమ్మి చేశాను, అందరు చాలా బాగుంది అన్నారు కాన్సెప్ట్. ఎలా ఉంది చెప్పండి, స్పెషల్ గా మిగిలిపోతుందా సార్? ఈ బర్త్డే స్పెషల్ గా మిగిలిపోతుందా? నేను యాక్చువల్గా బర్త్డే రోజు ఎలా ఉంటదని టెన్షన్ లో కాన్సెప్ట్ చాలా బాగుంది అన్నారు. క్లైమాక్స్ బీజియం హిడింబ తర్వాత మంచి కాన్సెప్ట్ వచ్చాము సెలబ్రేషన్. నాకు అంతకనే ఆనందం చెప్పండి. శివుడాకిలేంది చేయమైనా కథలు అంటారు అలాంటిది ఆయన. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే శివుడాకిలేంటారు. సో ఖచ్చితంగా ఈ రోజు మీ బర్త్డే రోజు బ్లాక్ బస్టర్ మీరందరూ కూడా చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. కొత్త కాన్సెప్ట్ వచ్చాను నేను ఎక్కడైతే రోజు ఒక కొత్త స్టోరీ వస్తారు కదా, ఓంకార్ అన్న స్క్రిప్ట్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదంటే ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు 100% నేను ఏం చేసినా సినిమా ఓంకార్ అన్న అడగకుండా ఏమీ చేయను. అన్నయ్య 100% నాకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా. సార్ ఫ్యాన్స్ హిడింబా సింగిల్ కోసం వెయిట్ చేస్తారు, ఫ్యాన్స్ హిడింబా 2 కోసం వెయిట్ చేస్తారు. తప్పకుండా చేస్తారు. కొంచెం రాక్షసుడు కదా కదా మళ్ళీ రావాలి, అది వేరే కాన్సెప్ట్. అది నేను బాగా అన్నాను కదా, పొద్దున్న ఐమాక్స్ మ్యాచ్ మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తాను. హిడింబీ సినిమా తర్వాత ఈ స్క్రిప్ట్ తీసుకోవడం కూడా చాలా చాలా బాగుంది అన్న. హిడింబీ సినిమాలో మిమ్మల్ని చూస్తే మన మహాభారతంలో ఒక భీముని చూసినట్టుంటది. సో ఈ క్యారెక్టర్ లవ్ బై క్యారెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ ఎవరికి బయట చెప్పకండి అబ్బా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరికి చెప్పకండి, స్పాయిలర్ చేయకండి, సస్పెన్స్ చేయకండి, బయట పెట్టకండి. మీరందరూ చూడండి, చక్కగా పిల్లలకు నచ్చే అంశాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఫైనల్ గా మాట, సీరియల్ మీద ఒట్టు, సినిమా సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ బీజియమ్స్ అయితే వేరే వేరు ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా వేరే హైప్ ఉందన్నమాట. ఆశ అయితే గూస్ బంప్స్ అయితే పక్కా, తప్పకుండా డైరెక్ట్ వచ్చి చూడండి సినిమా. మహాదేవ్ శంకర్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.